ఇక్కడ ఎకరం అమ్మితే ఏపీలో 100 ఎకరాలు. ఈ మాటలు అన్నది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారండి. తెలంగాణ అభివృద్ధికి ఇది ప్రతీక. తెలంగాణ అభివృద్ధి ఏపీ వెనకబాటుపై చంద్రబాబు వ్యాఖ్యలు వాస్తవం అని చెప్పి కేసీఆర్ గారు అన్నారు. అమరుల స్మారక చిహ్నం ప్రారంభ కార్యక్రమంలో ఆయన ఈ మాటలు అన్నారట. తెలంగాణలో ఎకరం అమ్మితే ఆ డబ్బుతో పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లో 100 ఎకరాలు కొనవచ్చని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రం ఏ స్థాయిలో అభివృద్ధి చెందింది అనేది దీని ద్వారానే తెలుస్తోందని చెప్పి ఆయన అన్నారట. ఇటీవల తెలంగాణ అభివృద్ధి చెందుతోందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ గారు ప్రత్యేకంగా ప్రస్తావించారట. తెలంగాణలో మరి ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఎకరం భూమి అమ్మితే ఆంధ్రాలో 50 ఎకరాలు కొనవచ్చని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల అన్నారు అని చెప్పి ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకూడదని కోరుకున్నారని, ఇప్పుడు ఆయనే తెలంగాణ అభివృద్ధి చెందుతోందని ఏపీ వెనకబడుతోందని అంటున్నారని, ఆయన ఈ వ్యాఖ్యలు వాస్తవమేనని కేసీఆర్ గారు పేర్కొన్నారు. ఇదండి మరి కేసీఆర్ గారు గురువారం మాట్లాడిన మాటలు. సో విషయం ఏంటంటే తెలంగాణ చాలా అభివృద్ధి చెందింది ఆంధ్రప్రదేశ్ కంటే అనే మాట ఈ మధ్యకాలంలో తరచుగా వింటున్నాం. ఈ మాట ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఏపీ ప్రొఫైల్ తగ్గిపోయిందని, అదే సమయంలో తెలంగాణ ప్రొఫైల్ మరి ఏటికేడాది పెరుగుతోందని చెప్పి చాలా రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. కేసీఆర్ మాటల్లో వాస్తవం ఎంత అనేది ఒకసారి పరిశీలిద్దాం. ఇందుకోసం నేను 3 పారామీటర్స్ తీసుకున్నానండి. ఆ 3 బట్టి మనం కొంతవరకు అర్థం చేసుకోవచ్చు ఏ రాష్ట్రం యొక్క స్టేటస్ ఎలా ఉంది అని చెప్పి, దాని ఆర్థిక అభివృద్ధి ఎలా ఉంది అని చెప్పి. ఇందులో ఫస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం. ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా మొత్తాన్ని తీసుకొని ఏడాదికి ప్రతి ఒక్కరికి సగటున ఎంత ఆదాయం వస్తుంది, దాన్ని బట్టి మనం కొంతవరకు మరి ఆ ప్రజలు ఆర్థికంగా ఎంత బాగా ఉన్నారు అనేది అర్థం చేసుకోవచ్చు అన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటా ఇన్కమ్ 2022-23 సంవత్సరంలో 2,19,518 రూపాయలు. అదే తెలంగాణ తలసరి ఆదాయం అదే 2022-23 నాటికి 3,08,732 రూపాయలు. అంటే రెండింటి మధ్య 116,145 రూపాయల తేడా ఉందండి. అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, తెలంగాణ జనాభా ఇటుగా 4 కోట్లు ఉంటుందండి, అందులో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏడాదికి ఆంధ్రాలో ఉన్నటువంటి 5 కోట్ల జనాభా తీసుకుంటే అక్కడ తలసరి ఆదాయాన్ని ప్రతి ఒక్క వ్యక్తి ఆంధ్రాలో అతనికి ఎంత వస్తుంది ఆదాయం అంటే, అతనితో కంపేర్ చేసినప్పుడు తెలంగాణలో ఉన్న ప్రతి వ్యక్తికి మరి 116,145 రూపాయలు ఎక్కువ వస్తుందండి ప్రతి సంవత్సరం. ప్రతి ఒక్క వ్యక్తికి తెలంగాణలో ఆంధ్రాలో ఉన్న వ్యక్తి కంటే 116,145 రూపాయలు ఎక్కువ వస్తుంది. అంటే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే 2014 రాష్ట్ర విభజన జరిగిన తరుణంలో కూడా నిజానికి తెలంగాణకు కొన్ని అడ్వాంటేజెస్ ఉండటం వల్ల, మరి ముఖ్యంగా హైదరాబాద్ ఉండటం వల్ల అప్పటికే దాని పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది. ఎంత ఉంది 2014 తెలంగాణలో పర్ క్యాపిటా ఇన్కమ్ 124,104 రూపాయలు ఉందండి. ఆంధ్రప్రదేశ్లో అదే సంవత్సరం నాటికి 90,517 రూపాయలు ఉంది. అంటే ఆనాడు 2014 మరి డిఫరెన్స్ ఎంత ఉన్నది అంటే, ఆంధ్రా కంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఆనాడు 2014 33,587 రూపాయలు ఎక్కువ మరి ఆదాయం సమకూరుతోంది ఆనాడు. కానీ ఇవాళ అది 3 రెట్లకు పైగా పెరిగిందండి. మరి ఆనాడు 33,587 రూపాయలు ఉంటే ఇవాళ 116,145 రూపాయలు ఎక్కువ ఆదాయం వస్తుంది ప్రతి సంవత్సరం. దాన్ని బట్టి తెలంగాణ ఫార్ హెడ్ ఉన్నది. ఈ గడిచిన 9 సంవత్సరాల్లో తెలంగాణ చాలా ముందుకు వెళ్ళింది పర్ క్యాపిటా ఇన్కమ్ విషయంలో, ఆంధ్ర వెనకబడింది
అనేది ఒకటి స్పష్టం. ఈవెన్ దో 2014లో కూడా ఆంధ్ర వెనకబడినా కూడా ఇప్పుడు ఆ వెనకబాటుతనం అనేది చాలా ఎక్కువైంది. అది గమనించాల్సినటువంటి విషయం. రెండవది, మన అభివృద్ధికి మరొక కొలమానం ఏంటంటే ఈ యాన్యువల్ ఎనర్జీ కన్సంప్షను, పవర్ కన్సంప్షను. పవర్ ఎంత, ఎలక్ట్రిసిటీ ఎంత వాడుతున్నాం మనం, ప్రతి ఒక్క వ్యక్తి తలసరి వినియోగం అన్నమాట, ఎంత వాడుతున్నాం అనే దాన్ని బట్టి మనం అభివృద్ధిని కొలవచ్చండి. దాని ప్రకారం ఏంటంటే తెలంగాణలో మరి తాజాగా చెప్తున్నారు లెక్క, ఇది అసలు మొత్తం దేశంలోనే నంబర్ వన్ అని చెప్తున్నారు. ప్రతి ఒక్క వ్యక్తి ఇవాళ ఏడాదికి 2,166 యూనిట్లు కరెంటు వాడుతున్నారు తెలంగాణలో. అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఒకటేంటంటే ఏపీలోనండి ఈ మధ్యకాలంలో లెక్కలేమీ దొరకడం లేదు, అవైలబుల్గా లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక అంశాలలో మరి ఇంటర్నెట్లో అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన సమాచారం ఇంతకుముందు చాలా ఈజీగా దొరికేది. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అన్నింటినీ కూడా ఆయన మరి ప్రతిదాన్ని వెబ్సైట్ రూపంలో వాళ్ళు పెట్టారు, చాలా డైనమిక్గా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ 2019 నుంచి కూడా ట్రాన్స్పరెంట్గా ఏది దొరకడం లేదు ఇన్ఫర్మేషన్ ఏపీలో. చాలా కష్టపడితే మనకు దొరికింది ఏంటంటే 2022లో ఏపీలో మరి తలసరి విద్యుత్ వినియోగం ఎంత ఉన్నది అంటే 1,379 యూనిట్లు. సో ఆంధ్రాలో 1,379 యూనిట్లు ఉంటే తెలంగాణలో 2,166 యూనిట్లు ఉంది. ఇది కూడా దేశంలో నంబర్ వన్ అని చెప్తున్నారు. ఆల్రెడీ పర్ క్యాపిటల్లో కూడా దేశంలో నంబర్ వన్గా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు తెలంగాణ పర్ క్యాపిటా పవర్ కన్సంప్షన్లో కూడా తెలంగాణ మరి నంబర్ వన్గా ఉంది. 2,166 యూనిట్లు అంటే చాలా ఎక్కువ. మరి ఆంధ్రాదేమో 1,379 యూనిట్లు ఉంది. ఇక మూడవ కొలమానం నేను తీసుకున్నది ఏంటి అంటే స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అండి. సొంతగా ఈ ట్యాక్స్ వసూలు చేస్తుంది ప్రభుత్వం, కేంద్రం ఇచ్చే ఈ వసూలు చేసే పన్నులు, తద్వారా వచ్చేటువంటి వాటా కాకుండా రాష్ట్రం సొంతంగా వసూలు చేసేటువంటి పన్నులు అన్నమాట. దాన్ని బట్టి మన ఆర్థిక అభివృద్ధి కూడా ఎంత ఉంది అని చెప్పి మనకు అర్థమవుతుంది. దాని ప్రకారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 2022-23 సంవత్సరంలో ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, సొంతంగా కలెక్ట్ చేసినటువంటి ట్యాక్సు 91,050 రూపాయలు ఉంటే, అదే తెలంగాణలో 2022-23 ఇదే సంవత్సరానికి 126,617 రూపాయలు ఉందండి. ఎంత తేడా ఉందో చూడండి, 36,000 కోట్ల రూపాయలు ఎక్కువ వసూలు అవుతోంది తెలంగాణలో. గమ్మత్ ఏంటంటే 2014-15లో రాష్ట్ర విభజన జరిగినాడు యాక్చువల్గా ఆంధ్ర యొక్క ఓన్ ట్యాక్స్ రెవెన్యూనే ఎక్కువ. ఆనాడు ఎంత ఉన్నది, 2014-15లో 42,168 కోట్ల రూపాయలు మరి ఏపీ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఉంటే, తెలంగాణ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఆనాడు 37,391 కోట్లు మాత్రమే ఉంది. అంటే రెండింటి మధ్య దాదాపు 4,000-5,000 కోట్ల రూపాయల తేడా ఉంది. ఆంధ్రానే అహెడ్ ఉంది, ఎక్కువ ఉంది. అలాంటిది పరిస్థితి ఇవాళ తారుమారై 9 సంవత్సరాల తర్వాత తెలంగాణ మరి ఓన్ ట్యాక్స్ రెవెన్యూ చాలా భారీ ఎత్తున పెరిగింది 126,000 కోట్లకి, వేరే ఆంధ్రాదేమో 90,000 కోట్లలో ఆగిపోయింది. అప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాల ట్యాక్స్లు వేసి వసూలు చేస్తున్నా కూడా అంత ఆదాయం రావడం లేదన్నమాట. కారణం ఏంటంటే ఓవరాల్గా ఆర్థిక అభివృద్ధి లేదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీకు ట్యాక్సులు కూడా మీకు వచ్చేటువంటి ట్యాక్స్ రూపంలో వచ్చే ఆదాయం కూడా తగ్గిపోతుంది. సో ఈ మూడు కొనమానాలు కనుక తీసుకుంటే మరి కేసీఆర్ చెప్పిన మాట ఒక రకంగా వాస్తవం. సరే ల్యాండ్కి సంబంధించి మనం ఎప్పుడు చెప్పలేము, ల్యాండ్ అనేది స్పెక్యులేషన్కి సంబంధించింది. కాబట్టి జనరల్గా ఏంటంటే జనరల్ పాపులేషను, సామాన్యులంతా కూడా మరి భూమి ధరలు పెరిగితే వెంటనే లాభపడతారు కాబట్టి దాని మీద ఎక్కువ దృష్టి ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి కేసీఆర్ ఇదిగో మా దగ్గర తెలంగాణలో ఒక ఎకరం కనుక అమ్మితే మీరు ఆంధ్రాలో 100 ఎకరాలు కొనుక్కోవచ్చు అనే మాట అనగలుగుతున్నాడు. కానీ దానికంటే కూడా మనకి కరెక్ట్ అయినటువంటి కొలమానాలు ఇవి. వీటి ప్రకారం చూస్తే అంటే తలసరి ఆదాయం విషయంలో చూసినా, తలసరి విద్యుత్ వినియోగం విషయంలో చూసినా, లేకపోతే రాష్ట్రం వసూలు చేస్తున్నటువంటి సొంత పన్నుల రూపేణా వస్తున్నటువంటి ఆదాయాన్ని చూసినా, తెలంగాణ ఆంధ్ర కంటే చాలా ముందున్నది. ఇలా ముందుంటానికి కారణం ఏంటి, అది జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలన, లేకపోతే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారే సరిగ్గా చేయలేదా అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండవచ్చు. కానీ ఇవాళ మాత్రం పరిస్థితి ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంటే చాలా వెనకబడిపోయింది అనే మాట వాస్తవం.